రాజకీయాల్లో కులం ప్రస్తావన అనేది నిజంగా ఒక ప్రధాన టాపిక్గా మారుతుంది ఎప్పుడూ కూడా అది ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనే పదం కులం అనే ఒక ప్రస్తావన ఒక అంతర్భాగంగా మారిపోయిన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రెడ్డి కులం ఆపాదించడం అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు కులస్తుడిగా ఆ కాపు సామాజిక వర్గానికి మాత్రమే ఆయన అనుకూలంగా ఉంటారని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఆరోపణ చేయడం మొదటి నుంచి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతుంది అయితే తాజాగా ఈ కులానికి సంబంధించి ఇటీవల కాలంలో పెరిగిపోతున్న ఈ ప్రకటనలు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పోసాని కృష్ణమురళి మాట్లాడడం జరిగింది ఆయన తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కులాలకు సంబంధించి ఆపాదిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చెంపబెట్టు లాంటి సమాధానం చెప్పారు అనే చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కులాన్ని ఆపాదిస్తూ ఆయన తప్పుబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ధీటైన సమాధానం చెప్పారు పోసాని ఎందుకంటే ఆయన గతంలో పులివెందుల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన రాజశేఖరరెడ్డి గారి దగ్గర ఈయనకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని షేర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబానికి కానీ ఒక కుల ప్రస్తావన అనేది ఉండదు అన్ని కులాలని సమానంగా చూస్తారు అన్ని సామాజిక వర్గాలకి సమాన న్యాయం చెయ్యాలి అనేది వాళ్ళు మొదటి నుంచి తాపత్రయపడుతున్నారు అనవసరంగా ఆయన మీద లేనిపోని ఈ కులం అనే ఒక దాన్ని రుద్ది అంటగడుతున్నారు ఆపాదిస్తున్నారు అనేది ఆయన చేసిన తాజాగా ఆయన ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన ఒక మాట ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది అది ఏంటి అంటే చంద్రబాబు గారి హయాంలో నంది అవార్డులు కమిటీ వేస్తే అందులో పదమూడు మందిని ఒకే కులానికి చెందిన వారిని ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు పోసాని గారు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న వాస్తవానికి ఇటువంటి పాయింట్లు రేజ్ చేసినప్పుడు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది సపోర్ట్ చేస్తూ ఇప్పుడు అదే జరుగుతుంది దానికి మరి సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా వైసీపీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్న వైను నిజంగా ఒక అద్భుతమైన పాయింటే రేజ్ చేస్తారు పోసాని గారు అనేది నంది అవార్డుల కమిటీలో ఒకే కులానికి చెందిన పదమూడు మందిని ఎందుకు పెట్టాల్సి అనే ఒక పాయింట్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది చంద్రబాబు గారు ఒకే కులానికి అనుకూలంగా వ్యవహరించారు అదే చంద్రబాబు గారికి అనుకూలంగా ఉండే పచ్చ మీడియా కూడా దీన్ని పదే పదే ప్రస్తావించకుండా అప్పట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తప్పుడు రాతలు రాయడం ఏంటి అనేది కూడా ఆయన సూటిగా ప్రశ్నించడం జరిగింది అలాగే రెడ్డి హయాంలో ఆయన రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ కులాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయే విధంగా ఉన్నాయి తప్ప ఒక కులానికి న్యాయం చేయడం ఒక కులానికి అన్యాయం చేయడం అనేది అయితే అసలు కుటుంబానికి తెలియని విషయం అది అని చెప్పి పోసాన్ కూడా చెప్తున్నారు కానీ అనవసరంగా కులం పేరుతో రాద్దాంతం చేస్తున్నారు దయచేసి ఇటువంటి కుల రాజకీయాలు మానుకోవాలి అనేది కూడా పోసాను గారు హితవు పలకడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వ్యాఖ్యలు దీనికి సంబంధించి టీడీపీ ఏమైనా సమాధానం చెప్తుందా ఏంటనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు